हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। एग लॉलीपॉप्स ये विधा चेयरने चूपस्ता फ्रेंड्स। इधी एग प्लस कैरेट उपयोगी चसा चाल टेस्ट उ फ्रेंड्स। चूसर कदा पिल चाल इष्ट तिटार ई विधा स्नाला फ्रेंड्स। कैरेट मुझे इला स्की चापे पैना स्किन मतलब तीस फ्रेंड्स। अंत स्लैसर तो चक्कर लेमूल इलाते सरपोमी इला मन पार्ट तो इला तुरम फ्रेंड्स। कैरेट सन्ग तुरमकना दीन फोर एग्स कल फ्रेंड्स। अला एग् स्मेल रहा मन की उड़ों कोसम मिरियाल पौडर यूजान कुछ साल मिरियाल पौडर कल फ्रेंड्स। अला कलुपुकुनी दीनलो एग वेसी बागा कलुपुकोवाली। दीन तो कर्री कोड़ा चेयोच्चु फ्रेंड्स। अदी शशांक कर्री चानल्लो पेट्टानु। कर्री कोड़ा चाला टेस्टीगा उंदी फ्रेंड्स। ओकसारी कर्री कोड़ा ट्राई चेयंडी। ई लालीपॉप्स अयिते पिल्ललु चाला इष्टंगा तिंटारु फ्रेंड्स। चूसारु कदा इला मिरियाल पौडर साल्ट वेसी बागा कलुपुकोवाली। बागा कलुपुकुन्न तर्वात फोर एग्स तीसुकोवाली फ्रेंड्स। इला फोर एग्स तीसुकुनी वाटिनी ओक गिन्नेलोकी पगलगोट्टुकुनी तर्वात क्यारेट वेसी बागा कलुपुकोवाली फ्रेंड्स। इला कलुपुकुन्न तर्वात वेरे गिन्नेलोकी वेसुकोवाली। अंटे कुकर्लो पेट्टी कुक चेस्तां फ्रेंड्स। अदे विधंगा अनेदी नेनु चूपिस्तानु। इदी बीट्रूट मरगबेट्टिन कुकर इदी। अंदुकु दीनिलो कूडा कोंचेम वाटर वेसुकुनी आ क्यारेट तुरुमुलो कलुपुतानु फ्रेंड्स। बीट्रूट कूडा हेल्थ की मंचिदे कदा। दीनिलो बीट्रूट आवनेय्यि वेसी चेसानु फ्रेंड्स। लिप केयर अदी कूडा चूपिस्तानु मीकु। चूसर कदा इला वच्चिन वाटर नी दीनिलो वेसुकुन्नानु। वेसुकुनी इदी वेरे गिन्नेलो वेसुकुनी कुक चेसुकोवाली फ्रेंड्स। इंकोक दल्सरिगा उन्न स्टील गिन्ने तीसुकुन्नानु। दानिकि कोंचेम ఆయిల్ అప్లై చేసి తర్వాత ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్। ఈ విధంగా వచ్చింది కదా। ఇలా ఆయిల్ రాసిన గిన్నెలో వేసుకుందాం ఫ్రెండ్స్। బయట మనం చికెన్ లాలీపాప్స్ అయితే అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్। ఇంతో కూడా మనం ఇంట్లో లాలీపాప్స్ చేసి పిల్లలకు స్నాక్ ఐటమ్ గా పెట్టొచ్చు ఫ్రెండ్స్। చూసారు కదా ఇలా గిన్నెలో వేసుకొని దీన్ని మనం కుక్కర్ లో పెట్టుకుందాము। కుక్కర్ లో పెట్టి 3 విజిల్స్ రావాలి ఫ్రెండ్స్। 3 విజిల్స్ వచ్చిన వెంటనే తీయకండి। ఒక 10 నిమిషస్ ఆగి తీయాలి ఫ్రెండ్స్। తీసాక మనకి ఏ విధంగా ఉంది అనేది చూపిస్తాను నేను। చూసారు కదా ఫ్రెండ్స్, ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా మనం కింద ట్యాప్ చేసినా పర్వాలేదు, లేకపోతే ఇలా సమానంగా చేయండి। చేసి కుక్కర్ లో పెట్టేసుకోవాలి। దీనిలో కుక్ అయ్యాక వచ్చిన పదార్థం ఉంటుంది కదా, దాన్ని స్మాష్ చేసుకొని అప్పుడు మనం లాలీపాప్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్। కుక్కర్ లో పెట్టడానికి కుక్కర్ లో వాటర్ వేసుకోవాలి కదా ఫ్రెండ్స్। ఇలా ఒక గ్లాస్ తీసుకున్నాను, గ్లాస్ నర వాటర్ వేసుకొని తర్వాత ఈ గిన్నెని పెట్టుకొని పైన మూత పెట్టి క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్। తర్వాత కుక్కర్ మూత కూడా క్లోజ్ చేయాలి। క్లోజ్ చేశాక 3 విజిల్స్ అయిపోయాక ఏ విధంగా ఉందనేది చూపిస్తాను ఫ్రెండ్స్। చూసారు కదా, దీన్ని ముక్కలుగా చేసుకొని కర్రీ చేసుకోవచ్చు, లేకపోతే బాల్స్ లా చేసుకొని ఇలా లాలీపాప్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। దీన్ని స్మాష్ చేసుకుందాం ఫ్రెండ్స్। స్మాష్ చేసుకొని అప్పుడు లాలీపాప్స్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను। చూసారు కదా, ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి। మనకి వీట్ ఫ్లోర్ లో రిఫైండ్ మైదా వస్తుంది కదా ఫ్రెండ్స్, అది తీసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఆ మైదా వేసుకోవడం వల్ల మనకి బాల్స్ షేప్ అనేది బాగా వస్తుంది। మీరు కార్న్ ఫ్లోర్ అయినా యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్। కార్న్ ఫ్లోర్ వేసుకున్నా కూడా బానే వస్తుంది। ఒక 2 స్పూన్స్ పడుతుంది ఫ్రెండ్స్। 2 స్పూన్స్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి। మైదా ఎక్కువ వేస్తే మళ్ళీ గట్టిగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్, అందుకు సమానంగా వేసుకోవాలి। ముద్ద అయ్యే విధంగా చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్। చూసారు కదా, నేను ఇవి డీప్ ఫ్రై కూడా చేయను ఫ్రెండ్స్। చేయకుండా కొంచెం ఆయిల్ పెట్టి దానిలో ఫ్రై చేసేస్తాను। పన్నీర్ వేపుకుంటాం కదా కర్రీ చేయడానికి, అదే విధంగా వీటిని కూడా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్। చూసారు కదా, ఇలా బాల్స్ లా చేసుకొని వీటిని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్।
క్యాబేజీ వేసుకుని కూడా మనం ఇలా లాలీపాప్స్ లా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిల్లలు ఎక్కువగా క్యాబేజ్ క్యారెట్ అలాంటివి సరిగా తినరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా రెడీ చేయొచ్చు ఫ్రెండ్స్. నేనైతే వీటిని ఫ్రై చేయడానికి పాన్ తీసుకున్నాను. పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఇవి అడుగంటకుండా ఇలా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకుని తర్వాత ఇలా వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసేసుకుందాము. డ్రీ అయితే కొంచెం టైం పడుతుంది కదా ఫ్రెండ్స్. మనకి లాలీపాప్స్ అయితే ఇలా స్పీడ్గా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలా హాలిడే వచ్చినప్పుడు ట్రై చేసి వాళ్ళకి వెరైటీగా పెట్టండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కలర్ రావాలి మనకి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకుని అన్నీ ఒక పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. మనకి లాలీపాప్స్ చేసుకోవడానికి ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 4 వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు జీలకర్ర వేసుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనిలోకి ముఖ్యంగా కావాల్సినది టమాటో కెచప్ ఫ్రెండ్స్. టమాటో కెచప్ వలన దీనికి మరింత టేస్ట్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఎలా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకుందాము. మీరు గరిటెతో కలపక్కర్ లేకుండా ఎలా చేసినా మొత్తం అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువగానే పట్టింది. చూసారు కదా, ఒక మిర్చిని పండు మిర్చిని తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయని వెల్లుల్లిని జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కొంచెం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇలా ఫ్రై అయ్యాక దీనిలో టమాటో కెచప్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఒక స్పూన్ టమాటో కెచప్ వేసుకుంటే సరిపోతుంది. టమాటో కెచప్ వేసుకుని బాగా కలిపాక అప్పుడు కొంచెం కారం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్ చేసిన దానిలో సాల్ట్ వేసాం కదా, క్యారెట్ ఎగ్ దానిలో సాల్ట్ వేసాం కాబట్టి దీనికి టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ లాలీపాప్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. పక్కన పెట్టుకున్న ఎగ్ బౌల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి వేసేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఎగ్ లాలీపాప్స్ చేసేసుకోవచ్చు. పిల్లలకు చాలా హెల్దీ కూడా కదా, క్యారెట్ వేసాం కాబట్టి ఎగ్ హెల్దీ, క్యారెట్ కూడా హెల్దీ కదా. ఇలా చాలా సింపుల్గా పెట్టేయచ్చు ఫ్రెండ్స్. రోడ్ సైడ్ ఫుడ్ అది అంత హెల్దీ కాదు కాబట్టి మనం ఇంట్లో పిల్లలు ఇష్టంగా తినేవి అన్నీ ఇంట్లో చేసేసి పెట్టేయచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎగ్ లాలీపాప్స్ ఏ విధంగా చేయాలో. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఇంట్లో టూత్ పిక్స్ ఉంటే ఇలా గుచ్చుకొని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.